నాళ్ళ గురించి ఆలోచించడం కాదు, రేపటి గురించి ఆలోచించడమే రాజకీయం. ఇవాళ బాగా చేశాం కదా అనుకోవడం కాదు, రేపు ఇంకా బాగా చేయాలనుకోవడం అన్నటువంటి రాజకీయం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా యాంటీ జగన్ మీడియా, ప్రో జగన్ మీడియా. యాంటీ జగన్ మీడియా జగన్ని గొక్క తిప్పుకొని చావు దెబ్బలు కొడతానే ఉన్నాయి, కాకపోతే అతను అంతకంటే మొండిగా నిలబడతా ఉన్నాడు. అది కసెక్కిపోతున్నారు. ఆ కసిలో నుండి వచ్చినటువంటి వార్తలు పచ్చి అబద్ధాలని అసువైనటువంటి నిజాలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. అందులోనే రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల గురించి అబద్ధాలు చెప్పారు, రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడుల గురించి అబద్ధాలు చెప్పారు, రాష్ట్రంలో వేస్తూ ఏదైతే అప్పుల గురించి అబద్ధాలు చెప్పారు, పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ సాగుతూ వచ్చింది. చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలతో అవి విడిగిపోయినాయి. అయితే ప్రజల్లో మాత్రం ఆ విషయం అనువనువున చేర్చేశారు కదా. మధ్య తరగతి ఎవరినైనా అడగండి, జగన్ వల్ల మీకు ఏమైనా నష్టమా అంటే అదే పెద్ద నష్టమేం లేదు, కానీ రాష్ట్రానికి నష్టమేనండి. ఎందుకు నష్టం అంటే జగన్ అప్పులు తెచ్చి పడేస్తున్నాడండి, రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుంది. ఇప్పుడు ఈ మాట అన్నాం అనుకోండి, లేదు మోడీ చెప్పేసి ఉంటాడండి, అంటే వీళ్ళు అంతగా విషం నాటేసి ఉన్నారనమాట. లేబర్కి వచ్చేటప్పటికి అసలు ఈ అప్పులు ఏందో ఈ కథ ఏందో జగన్ తీసుకుంటే మాకేది మా దగ్గరికి వచ్చిందా లేదా అన్నటువంటిది ఉంటుంది. రేపు పొద్దున వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకా ఎంతకంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుందా లేదా అన్నటువంటి కోణం ఉంటుంది. ఈ రెండింటినీ కూడా మీడియా మేనేజ్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయగలిగారు. ఇప్పుడు వచ్చేటప్పటికి అతిపెద్దదైనటువంటి సమస్య ఇక్కడే తలెత్తుతున్నటువంటిది ఏంటి అంటే, రేపు పొద్దున ఇదే కంటిన్యూ అయితే కనుక, అంటే ఇప్పుడు మరి అప్పుల దాని గురించి అలాగే అబద్ధాలు చెప్పాలా, అబద్ధాలు చెప్పడం అంటే ఇప్పుడు కుదరదు. ఇంకో పక్కన రేపు జనసేన గనక ఇండివిజువల్గా పోటీ చేస్తే నో ఇష్యూ, ఇండివిజువల్గా కాకుండా తెలుగుదేశం పార్టీతో కలిసి కనుక పోటీ చేసిందంటే, ఇప్పుడు పవన్ని జగన్ టార్గెట్ చేస్తూ వాడుతున్నారు కాబట్టి దత్తపుత్రుడు అని, అప్పుడు మోడీ దత్తపుత్రుడు జగన్ అని చెప్పడానికి సిద్ధం చేస్తోంది ఈ సెక్షన్ ఆఫ్ మీడియా. ఆల్రెడీ ఇప్పటికే ఆ పదజాలాలు వాళ్ళ సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. ఇప్పటికే ఏంటి, కేంద్రం కావాలని దాచేస్తోంది, కేంద్రం జగన్ని కాపాడాలనుకుంటోంది, కేంద్రం జగన్ని బ్రతికించాలనుకుంటోంది అంటే మిగినైపోయింది. ఇక్కడ వీళ్ళే విషయం చెబుతారు, వీళ్ళే కేంద్రం అంతా ఆగ్రహం వ్యక్తం చేసిందంటారు. చివరికి కేంద్రం అలా చేయలేదు అనగానే ఆధారాలు దొరకగానే వెంటనే ప్లేట్ ఫిరాయిన్ చేసి కేంద్రం మీదకు తోసేయాలా, కేంద్రానికి ఎలక అక్రమ సంబంధం అంటగట్టాలా. ఇది తాజాగా జరగబోతోంది రాబోయేటువంటి రోజుల్లో, కాబోయేటువంటి పిక్చర్.